Welcome to channel. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరొక్కసారి నా సంకీర్తన ఛానల్కి స్వాగతం. ఈ మధ్యకాలంలో చాలామంది రకరకాలుగా సందేహాలు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. ఆ సందేహాలు అంటే మాయామాళవ గోళ రాగాన్ని ఒకటిన్న శృతిలో ఏ విధంగా ప్లే చేయాలి, సరళి స్వరాలను 3 స్పీడ్స్లో ఏ విధంగా కీబోర్డుపై పలికించాలి, అన్యస్వరాల గురించి, సంపూర్ణ రాగాల గురించి, అలాగే ద్వాదశ లేదా షోడశ స్వరస్థానముల గురించి ఈ విధంగా సందేహాలు కామెంట్ బాక్స్లో పెడుతున్నారు. ఈ సందేహాలన్నిటికీ ఈ వీడియో ద్వారా నేను సమాధానం ఇస్తున్నాను. సో దయచేసి ఈ వీడియో పూర్తిగా చూస్తే మీ సందేహాలన్నీ తొలగిపోతాయి, సరేనా? మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి పక్కనే ఉన్న ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. ఆ విధంగా చేసుకుంటే నా ఛానల్ ద్వారా వచ్చే వీడియోల నోటిఫికేషన్స్ మొట్టమొదటిగా మీకు అందుతాయి, సరేనా? సో ఫ్రెండ్స్, మొట్టమొదటిగా 15వ మేళకర్త రాగమైనటువంటి మాయామాళవ గోళ రాగాన్ని ఒకటిన్నర శృతిలో ఏ విధంగా మనం ప్లే చేయాలో తెలుసుకుందాము. మొట్టమొదటిగా ఒక ఆ రాగాన్ని 1వ శృతిలో ప్లే చేస్తాను, తర్వాత 1వ శృతిలో ఏ విధంగా ప్లే చేయాలో నేర్పిస్తాను. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమము, శుద్ధ రిషభము, అంతర్గాంధారము, శుద్ధ మధ్యమము, పంచమము, శుద్ధ దైవతము, కాకలి నిషాదము, తర్వాత స్థాయి పై స్థాయి సజ్జమము. ఇది ఈ రాగంలో వచ్చు స్వరస్థానాలు. మరి ఈ రాగాన్ని ఒకటిన్న శృతిలో ఏ విధంగా ప్లే చేయాలి? ఒకటిన్న శృతి అంటే ఇది అవుతుంది కీబోర్డులు, అంటే సి షార్ప్ అంటారు వెస్ట్రన్ స్టైల్లో, అప్పుడు ఇది సా అవుతుంది. షడ్జమం తర్వాత మనకు రాగంలో రావాల్సిన స్వరస్థానము రీవన్ అంటే శుద్ధ రిషభం, అప్పుడు ఇది శుద్ధ రిషభం అవుతుంది. శుద్ధ రిషభం తర్వాత మనకు కావలసిన స్వరస్థానము అంతరగాంధారము, అంటే శుద్ధ రిషభము, చతుశ్రుతి రిషభము, సాధారణ గాంధారము, ఇది అంతరగాంధారం అవుతుంది. అంటే స రి గ అంతరగాంధారం తర్వాత మనకు కావలసిన స్వరస్థానము శుద్ధ మధ్యమం, ఇది శుద్ధ మధ్యమం అవుతుంది. తర్వాత మనకు పంచమం కావాలి. పంచమం కావాలంటే శుద్ధ మధ్యమం తర్వాత ప్రతి మధ్యమము తర్వాత పంచమం, ఇది పంచమం అవుతుంది. అంటే స వి గ మ ప. ఓకే, పంచమం తర్వాత మనకు కావలసిన స్వరస్థానము శుద్ధ దైవతం, అంటే ఇది శుద్ధ దైవతం. ఎందుకంటే పంచమం తర్వాతనే శుద్ధ దైవతం వస్తుంది కాబట్టి. శుద్ధ దైవతం తర్వాత కాకలి నిషాదం కావాలి. అంటే శుద్ధ దైవతము, చతుశ్రుతి దైవతము, కైసిక నిషాదము, కాకలి నిషాదం, అప్పుడు ఇది కాకలి నిషాదం అవుతుంది. అంటే స రి గ మ ప ధ ని స. ఇవి ఒకటిన్నర శృతిలో మాయామాళవ గోళ రాగం యొక్క స్వరస్థానాలు. అంటే స రి గ మ ప ధ ని స సా సో ఫ్రెండ్స్, మాయామాళవ గోళ రాగాన్ని ఒకటిన్నర శృతిలో ఏ విధంగా ప్లే చేయాలో తెలుసుకున్నారు కదా. ఇంకా మీకు బాగా అర్థం కావాలనుకుంటే పైన ఉన్న ఐ బటన్ ప్రెస్ చేసి ఆ వీడియో చూడండి. ఒక రాగాన్ని వివిధ శృతులలో ఏ విధంగా ప్లే చేయాలో నేను పూర్తిగా వివరించాను, దయచేసి ఆ వీడియో చూసి మీరు నేర్చుకోండి, సరేనా? ఫ్రెండ్స్, తర్వాత స్వరస్థానముల గురించి చాలామంది కామెంట్ చేస్తుంటారు, సార్ మీరు గావన్ను ఘాటు అని, నీవన్ను నీటు అని చెప్తున్నారు, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, వివరణ ఇవ్వండి. నేను ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే, మొదటి నుంచి నా వీడియోలలో 16 స్వరస్థానముల పద్ధతినే ఫాలో అవుతున్నాను. ఫ్రెండ్స్, మనలో
చాలామంది రెండు రకాల స్వరస్థానాల పద్ధతిని ఫాలో అవుతుంటారు. ఒకటి 12 స్వరస్థానములు, రెండవది 16 స్వరస్థానములు. 12 స్వరస్థానముల పద్ధతి ఎక్కువగా కీబోర్డు ప్లే చేసేవాళ్ళు లేదంటే ఫ్లూట్ కానీ వీణ కానీ ప్లే చేసేవాళ్ళు ఫాలో అవుతుంటారు. మొదట 12 స్వరస్థానములు, తర్వాత 16 స్వరస్థానముల గురించి వివరిస్తాను. ఈ సప్తకంలో స్వరస్థానములు మీరు చూసినట్లయితే ఇందులో షడ్జమం తర్వాత రీవన్ అంటే శుద్ధ రిషభము, రీటూ అంటే చతుర్శుద్ధ రిషభము, గావన్ సాధారణ గాంధారము, ఘాటు అంతర గాంధారం, మావన్ శుద్ధ మధ్యమము, మాటు ప్రతిమధ్యము, పంచమము, దావన్ అంటే శుద్ధ దైవతము, దాటు అంటే చతుర్శుతి దైవతము, అలాగే నీవన్ అంటే కైసిక నిషాదము, నీటు అంటే కాకలి నిషాదము. ఇవి 12 స్వరస్థానములు, వాటి యొక్క పేర్లు. రెండవ పద్ధతి 16 స్వరస్థానములు అంటే షోడశ స్వరస్థానములు అంటారు. వాటి యొక్క స్వరస్థానములు వివరిస్తాను. ఈ సప్తకాన్ని మీరు బాగా గమనించినట్లయితే షడ్జమం తర్వాత రీవన్ రీటూ రీత్రి, గావన్ ఘాటు ఘాత్రి, అలాగే దావన్ దాటు దాత్రి, అలాగే నీవన్ నీటు నీత్రి. ఇక్కడ రీటు అంటే చతుర్శుతి రిషభము, ఆ స్వరం యొక్క స్థానమే గావన్. గావన్ అంటే శుద్ధ గాంధారం. అలాగే ఇక్కడ ఘాటు యొక్క స్వరస్థానాన్ని రీత్రి అని కూడా అంటారు. రీత్రి అంటే షట్శ్రుతి రిషభము అన్నమాట. అలాగే ఇక్కడ నీ దాటు అనుంది. దాటు అంటే చతుర్శుతి దైవతము. చతుర్శుతి దైవతం యొక్క స్వరస్థానాన్ని నీవన్ అని కూడా అంటారు, అంటే శుద్ధ నిషాదము అన్నమాట. అలాగే ఇక్కడ నీటు కైసిక నిషాదం యొక్క స్వరస్థానాన్ని దాత్రి అంటే షట్శ్రుతి దైవతము అని చెప్తారు. నేను మొదటి నుంచి 16 స్వరస్థానాల పద్ధతినే ఫాలో అవుతున్నాను. ఎందుకంటే దానికి ఒక కారణం కూడా ఉంది. ఆ కారణాన్ని నేను ఉదాహరణతో పాటు వివరిస్తాను. ఈ సప్తకాన్ని మీరు గమనించినట్లయితే ఇది కనకాంగి రాగము అంటే ఒకటవ మేళకర్త రాగము యొక్క స్వరస్థానములు. ఇక్కడ గావన్ అని ఉంటుంది. గావన్ అంటే ఇందాక చెప్పినట్లుగా శుద్ధ గాంధారము. అలాగే నీవన్ అని ఉంది. నీవన్ అంటే శుద్ధ నిషాదము. గావన్ అంటే రీటు యొక్క స్వరస్థానము, నీవన్ అంటే దాటు యొక్క స్వరస్థానము. అలాగే చలనాట రాగము 36వ మేళకర్త రాగము. ఇందులో రీత్రి అని ఉంది. రీత్రి అంటే షట్శ్రుతి రిషభము, అంటే సాధారణ గాంధారం యొక్క స్వరస్థానం అది. అలాగే దాత్రి అనుంది. దాత్రి అంటే కైసిక నిషాదము, నీటు యొక్క స్వరస్థానము. ఈ కారణం చేతనే నేను మొదటి నుంచి 16 స్వరస్థానముల పద్ధతిని ఫాలో అవుతున్నాను. అంతేకాకుండా మీరు సంగీతానికి సంబంధించిన ఏ పుస్తకం తీసుకున్నా కానీ అందులో 16 స్వరస్థానముల పద్ధతినే వాడుతుంటారు. కాబట్టి ఒకవేళ మీరు 12 స్వరస్థానముల పద్ధతిని ఫాలో అయినా ఈ 16 స్వరస్థానములు వాటి యొక్క పేర్లు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. ఆ 16 స్వరముల పేర్లు నేను ఇక్కడ ఇస్తున్నాను. వాటిని దయచేసి వ్రాసుకోండి, మననం చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. సరేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు అన్యస్వరముల గురించి చెప్పుకుందాం. అన్యస్వరములు అంటే జన్యరాగాల్లో వస్తుంటాయి. అంటే జనకరాగంలో లేని స్వరాలు జన్యరాగాల్లో వస్తే అటువంటి స్వరాలను అన్యస్వరములుగా భావిస్తారు. ఉదాహరణకు కాపీరాగం ఉంది. కాపీరాగం వచ్చేసి 22వ మేళకర్త రాగమైనటువంటి కరహరప్రియ రాగం యొక్క జన్యరాగము. ఈ కాపీరాగంలో ఆరోహణలో కాకలి నిషాదము నీత్రి స్వరము అన్యస్వరముగా వస్తుంది. కానీ ఈ కాకలి నిషాదము కరహరప్రియ రాగంలో లేదు. కరహరప్రియ రాగంలో కేవలం కైసిక నిషాదం మాత్రమే ఆరోహణలో అవరోహణలో వస్తుంది. ఈ కాపీ రాగంలో కాకలి నిషాదం ఉన్నందువలన ఈ స్వరాన్ని అన్యస్వరముగా భావిస్తారు. అందుకనే ఈ కాపీ రాగాన్ని భాషాంగ రాగమని కూడా పేర్కొంటారు. సరేనా? సో ఫ్రెండ్స్, చివరగా మెట్రోనోమ్ ఉపయోగించి ఆది తాళంలో సరళి స్వరాలను ఎలా ప్లే చేయాలో తెలుసుకుందాము. మీ కీబోర్డ్లో మెట్రోనోమ్ ఉంటే మెట్రోనోమ్ ఆన్ చేసుకొని 8x8 బీట్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఆది తాళం ఈజ్ ఏ 8 బీట్ సైకిల్ అంటారు. అంటే 1
టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్. ఇది ఆదితాళము. ఇందులో 8 అక్షరాలు ఉంటాయి కాబట్టి దీనిని 8-బీట్ సైకిల్ అంటారు. టెంపో వచ్చేసి 60 పెట్టుకోండి. 45 టెంపో కూడా పెట్టుకుంటారు. ఒకవేళ 45 టెంపో మీకు చాలా స్లోగా అనిపిస్తే 60 టెంపో పెట్టుకోండి. ఆ విధంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఒకవేళ మీ కీబోర్డ్లో మెట్రోనోమ్ లేకపోతే మొబైల్ అప్లికేషన్ ఒకటి ఉంది, ప్రో మెట్రోనోమ్ అప్లికేషన్ అంటారు, అది ఒకసారి చూపిస్తాను. ఇది ప్రో మెట్రోనోమ్ అప్లికేషను, చాలా ఈజీగా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. ఇందులో బార్ వచ్చేసి 8x8 పెట్టుకోండి, 60 వచ్చేసి టెంపో పెట్టుకోండి. ఇక్కడ ట్యాప్ చేసినారంటే మనకి ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ స్పీడ్లో ఆదితాళంలో సరళి స్వరాలు ప్లే చేసే విధానము, అంటే ఒక బీటుకు ఒక అక్షరం అన్నమాట. ఒకసారి చూపిస్తాను. స రి గ మ ప ధ ని స సా ని ధ ప మ గ రి స. తర్వాత సెకండ్ స్పీడ్. సెకండ్ స్పీడ్ అంటే ఒక బీట్కు 2 అక్షరాలు, అంటే స రి గ మ ప ధ ని స సా ని ధ ప మ గ రి స. స రి గ మ ప ధ ని స సా ని ధ ప మ గ రి స. ఇది సెకండ్ స్పీడు. మీరు ఈ విధంగా ఫస్ట్ స్పీడు సెకండ్ స్పీడు కరెక్ట్గా యాజ్ పర్ బీట్స్ యాజ్ పర్ మెట్రోనోమ్ మీరు ప్లే చేశారంటే థర్డ్ స్పీడు చాలా ఈజీగా మీరు ప్లే చేయగలుగుతారు. సో ఫ్రెండ్స్, సరళి స్వరాలను ఆదితాళంలో మెట్రోనోమ్ ఉపయోగించి ఏ విధంగా ప్లే చేయాలో తెలుసుకున్నారు కదా. మెట్రోనోమ్ లేని వాళ్ళు ఇందాక చెప్పినట్లుగా ప్రో మెట్రోనోమ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, చాలా కన్వీనియంట్గా చాలా ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ సెషన్. బాగా ప్రాక్టీస్ చేయండి. మరి చాలామంది అడిగిన ముఖ్యమైనటువంటి సందేహాలకు నేను సమాధానం ఇచ్చాను. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి, మీ సందేహాలని తొలగిపోతాయి. నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, మరి ధన్యవాదాలు.